హలో ఎలా ఉన్నావు? బాగున్నాను. పళ్ళు ఎలా ఉన్నాయి? చాలా రుచిగా ఉన్నాయి. ఏమే పెళ్ళవా? ఏమిటండి? నీకోసం పళ్ళు తెచ్చాను, తిను. ఎక్కడివండి? నా స్నేహితుడు కోతిచ్చిందిలే. అలాగా? ఎంత బాగున్నాయి. నా స్నేహితుడంటే ఏమనుకున్నావే మరి? చూసావా మరి? ఓకే సార్. ఆడగొద్దు. ఓకేనా మీకు? మీరు ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్, మీకు చెప్పేది ఏముందండి? సాలే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రీల్. కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే, నలుగురం కలిసి వెళ్దాం ఉంది. సౌందర్య ఇంకా రాలేదే. ఏమిటి ఇంత లేటు? సర్టిఫికెట్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి? మేము గంట నుంచి పరిగెడుస్తున్నాం, ఇంకా బస్సు రాలేదులే. ఇది కాస్త పట్టుకొని చెక్ చేయాలి. ఎందుకే అంత కంగారు పడతావు? సర్టిఫికేట్లు ఉన్నా లేకపోయినా నిన్ను అడ్మిట్ చేసుకుంటారు, ఎందుకంటే నువ్వు హీరోయిన్ లా ఉన్నావు కదా. ఆ పప్పులే ఉడకవమ్మా. శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఒక సర్టిఫికేట్ లేకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది. కాంటాక్ట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇందులో సంతకం చేయలేదు. ఒకసారి పని. ఏమిటి మిస్? నా బర్త్ సర్టిఫికేట్ అండి. ఎక్కడ? పైన. ఓ, అప్పర్ బర్త్ సర్టిఫికేట్. మిస్ సౌందర్య. నా పేరు మీకు ఎలా తెలుసు? మీ సౌందర్యాన్ని బట్టి కనిపెట్టేశా. మీ వయసు 18 ఏళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టు మచ్చలు. పర్వాలేదు, వదిలేయండి. అవును, ఆడదానికి వయసు చాలా పెద్ద సీక్రెట్. దాన్ని ఉంటాలా గాలి వదిలేశారు. బస్సు వెళ్ళిపోయిందా? మిస్ అయ్యానండి. పర్లేదు, పెళ్ళైపోతే మిస్సెస్ అయిపోతారు. జస్ట్ జోక్ చేశాను అంతేనండి. సారీ, చంపేస్తావా? ఎవడా నువ్వు? తిట్టత్రా, నేను రా బాబీని. పక్కన కల్పన ఉంది కదా, కంగారులో గుద్దీశారు. కల్పన? హాయ్ కల్పన. హాయ్ ప్రసాద్. హౌ ఆర్ యు? మీకోసమే డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాం, అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు. మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును ప్రసాద్, కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు ఇష్టమే. అబ్బా, ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం? రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ అవునవును, అదే కరెక్ట్. పదండి, పద. ఏంట్రా కొట్టానంట? నేను ఎక్కడరా? మీరు వెళ్ళండి. అది కాదురా, నాకు కాస్త తోడరారా? ఎంతకాలం అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావురా? కల్పంతో నాకు పెళ్ళే వరకు. ఇవాళ వస్తాను, ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి. అలాగే, థ్యాంక్ యూ. కల్పన గారు, మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కార్ ఒకటే అనుకున్నారా? వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది, వాళ్ళ నాయనమ్మ కొనిచ్చింది. అది చూసారంటే మీరు అదిరిపోతారు. దాన్నే ఉందండి, మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది. అన్ని క్యారెక్టర్లు మీరేనా? నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను. దాన్నే ఉందండి, అది మామూలే. బాబీ, నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా? నేనా? అవి ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి. నేను స్పూన్తో తింటున్నాను. స్పూన్ కడుక్కోద్దు కానీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కల్పన. హాయ్. ఏమిటి, ఒక్కదాన్ని వచ్చావా? మా ఫ్రెండ్ తో వచ్చాను. ఎవరు? అడుగు. లవ్వరా? నువ్వెలా అనుకుంటే ఎలా? ఏ, ఆ గడ్డ ఉన్నతనా? చిచి, ఆ గళ్ళ చొక్క అతను. వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ అని చెప్పరా? ఐ లవ్ యూ నా దగ్గర కాదు, ఆ అమ్మాయి దగ్గరికి అని చెప్పు. ఆ
కల్పన గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది. వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను. ఎరా బాబి, చెప్తావా? నువ్వే చెప్పే. ఎంతకాలం ఇలా హోటల్లో గిట్టల్లో తిరుగుతామండి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ప్రసాద్, ఆర్ యు రియల్లీ సీరియస్? Yes. ఓ, థాంక్ యూ. చూసావరా, మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి. వీడే జీలపాకలాగా ఊహు లాగాడు. ఓకే కదరా? మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది. మీకు ఓకే కదండి? దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్. హౌ మచ్? టూ మచ్ ప్రసాద్. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు కొంచెం బయటకు వెళ్తారా? బాబీతో మాట్లాడాలి. ఎస్ ఎస్, ఓకే ఓకే. సారీ, ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది. నేచురల్లీ నేచురల్లీ. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఫ్రెండ్ వచ్చి మా అన్నయ్యతో మాట్లాడమనండి. నేను కూడా రావాలా? ప్లీజ్. అంతా ఆయన చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా. ఓ ష్యూర్ ష్యూర్, వస్తానండి. వన్ మినిట్. ఏ ప్రసాద్, వస్తండి. కార్లో డ్రాప్ చేస్తానండి. కమాన్. ఒరే ప్రసాద్, వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు, నాకెందుకో భయంగా ఉంది. ఏ, మిలిటరీయే కాదురా, కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ నానమ్మతో మాట్లాడే పూచి నీదే, ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు. ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగపడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి. టేక్ కేర్. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. How are you? Who are you? I am dubbing artist Prasad. I am Major Chandrakant, coming from Bhutan. Glad to meet you. I am not glad to meet you. Hi Prasad. అన్నయ్య, నేను చెప్పానే ఈనే. హలో ప్రసాద్, కల్పనంతా చెప్పింది, ఇప్పుడు నిజంగా గ్లాడ్ టు మీట్ యు. వీడు బాబీ, నా ఫ్రెండ్. హలో బాబీ. కారు? మారుతి కారు. మారుతి కారు? ఓ, ఐసి. రండి రండి, కూర్చోండి రండి. మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట? ఇప్పుడు అంతేనండి, పెళ్ళైన తర్వాత మానుకుంటాడు. మీరు కూడా అంతేనా? నాకు అసలు కారే లేంది. నేను కొనిస్తానయ్యా. మీరా? Yes. నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత? నా చెల్లెలకి పెళ్లి కొడుకుని చూడడానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది. ఇది సహాయం కాదా? కమింగ్ టు ద పాయింట్, ఏం చదువుకున్నావు? నేనా సార్? నేను ఎంఎస్సి, వీడు ఎంకామ్. ఇతను చదివితే ఎంత, చదవకపోతే ఎంత? నిజమే కదా? అవును. నువ్వు ఇంత చదువుకుని ఈ డబ్బింగ్ ఎందుకు? నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఏదో లేండి సార్, నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను. అది సరే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మేము ఇవాళ రెడీ. ఏమంటావు కల్పన? మేము రెడీ. ఏమంటావురా బాబీ? నాయనమ్మ. ఏమిటి? మరేం లేదండి, వీడికి గానీ నాకు గానీ తల్లిదండ్రులు లేరు కదా, అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి. మీ నాయనమ్మ? కాదు, వీడి నాయనమ్మ. ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి? అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బ్రదర్స్ లా ఉంటారు, నాయనమ్మతో మాట్లాడుకుంటారు. సో వాట్? ఓకే ఓకే, అయితే మాట్లాడి వెంటనే చెప్పండి. మరి అయితే మేము బయలుదేరతామండి. వెళ్ళండి. నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది సార్, మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం, మీరు ఎక్కడున్నారో తెలియలేదు. షీజ్ ఇన్ కార్డియాక్ మయోపతి, ప్లీజ్ గివ్ కాల్షిగోల్ డయాక్సిన్ టాబ్లెట్స్. ఏమేం డాక్టర్ గారు? ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. అంటే సీరియసా? సీరియస్ అంటే సీరియసే. చూడు బాబు, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి, ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే. బాధపడకు బాబు, మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు, అప్పటి నుంచి మీ నాయనమ్మేగా పెంచింది. అఫ్కోర్స్ బాధగానే ఉంటుంది, ఏం చేద్దాం,
ఏజ్ కూడా దాటిపోతోంది.